లాస్ ఏంజలస్ లోని డాల్బీ థియేటర్ లో 96వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అవార్డులో ఓపెన్ హమ్మర్ మూవీ పలు విభాగాల్లో సత్తా చాటింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సహా 7 విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఓపెన్ హమర్ సినిమాలోని నటనకు కిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడి విభాగంలో రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెనిఫర్ లేమ్, బెస్ట్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ సహా 6 విభాగాల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఇంకా పోర్ థింగ్స్ సినిమా బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ 4 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటిగా ఎమా స్టోన్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో ది హోల్డర్స్ చిత్రానికి డేవైన్ జో రాండాల్ఫ్ అవార్డు అందుకుంది. బార్బీ సినిమా కేవలం బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ ఒక్క విభాగంలోనే ఆస్కార్ గెలుచుకుంది. ఇక కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా 10 నామినేషన్స్ తెచ్చుకున్నా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది.